నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరం మొత్తం జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ సంబంధిత సంఘటనల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి సోమా పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం గారు. నమస్కారం మేడం. మహబూబాబాద్ జిల్లాలో 2020 సంవత్సరంలో జరిగిన ప్రధాన అంశాలు, ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలియజేస్తారా? ఈ సంవత్సరం ప్రజలంతా కోవిడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రజా జీవితం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం మార్చి నుండి సెప్టెంబర్ వరకు లాక్డౌన్ విధించింది. ఈ విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రజల జీవనానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వలస వెళ్లిన కూలీలంతా అక్కడ పని లేకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించింది. అదేవిధంగా లాక్డౌన్ లో వ్యాపారం నడవక ఇబ్బంది పడిన చిరు వ్యాపారులకు రుణ సదుపాయాలను కల్పించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచింది. మరి జిల్లాలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా కట్టడిపై అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడి, సామాజిక దూరం పాటించి కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలని తెలియజేశారు. జిల్లాలో మాస్క్ లేకుండా తిరిగితే 1000 రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీధి వీధిన కరోనా నివారణపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,74,792 కోవిడ్ టెస్టులు నిర్వహించగా 12,424 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 319 యాక్టివ్ కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ పరిస్థితుల స్థితిగతులు ఏమిటి? నివర్ తుఫాను ప్రభావం రైతులపై ఎంతవరకు ఉందంటారు? మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్ మండలాల్లో నివర్ తుఫాన్ ప్రభావంతో వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో వరి నేల కొరగ్గా, ఆరబోసిన ధాన్యం తడిసింది. పత్తి కూడా వర్షానికి చెట్టుపైన నల్లబడిపోతుంది. ఫలితంగా ధర తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. అలాగే పూత కాత దశలో ఉన్న మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా విద్యా విధానంపై కరోనా ప్రభావం ఎలా ఉంది? వీటిపై అధికార గణం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? మహబూబాబాద్ జిల్లాలో 45,000 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా ప్రభావంతో వీరందరికీ సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ తరగతులను ప్రభుత్వం అందించడంతో జిల్లాలో 83% విద్యార్థులు ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. టీషార్ట్, డిడి యాదగిరి ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఆన్లైన్ విద్యా విధానాన్ని జిల్లాలోని 3,030 మంది ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ఎలా అమలు జరుగుతోంది? ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఇంకా జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది? జిల్లాలో మొత్తం 249 గ్రామాలు ఉండగా 110,262 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీటితో పాటు పట్టణాలలో కోవిడ్ తో ఉపాధి లేక మళ్లీ వచ్చిన 5,720 మందికి అదనంగా 1,748 కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, గొర్రెల షెడ్, పశువుల షెడ్ తో పాటు పంట పొలాలకు దారి తయారు చేశారు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరం 44,52,000 పని దినాలు ఉండగా ఇప్పటి వరకు 51% ఉపాధి హామీ పనులను అధికారులు ఉపాధి కూలీల ద్వారా పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రధానంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ విజయవంతంగా అమలవుతుంది. ఇప్పటి వరకు 6,214 మంది వీధి వ్యాపారులు అప్లై చేసుకోగా అర్హులైన 5,290 మందికి 10,000 చొప్పున బ్యాంక్ అధికారులు పిఎం స్వనిధి క్రింద అందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను నెలకు 1 చొప్పున అందించడంతో పాటు ప్రతి రేషన్ కార్డు దారునికి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం అందిస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 20,000 కోట్ల రూపాయలను మత్స్యకారులకు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద చేపల ఉత్పత్తిదారులకు కొత్త మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు సమకూరుతాయి. కొత్త మార్కెట్ల నిర్మాణంతో పాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు రావడంతో పాటు కరోనా కష్టాల నుండి బయటపడతామని మత్స్యకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాగుందండి. అది మహబూబాబాద్ జిల్లా నుంచి సోమా పురుషోత్తం గారు చెప్పిన జిల్లాలో వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విన్నాం కదా. ధన్యవాదాలండి పురుషోత్తం గారు. థ్యాంక్ యూ మేడం. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.